హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మరి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి బ్లాగ్ అయితే మీకు తీసుకొచ్చేసాను అనమాట మరి మన బ్లాగ్కి వెళ్ళే కంటే ముందు లాస్ట్ టైం వీడియోస్కి మంచి అప్రిసియేషన్ ఇచ్చి చక్కటి వ్యూస్ ఇచ్చి నాకు మెసేజ్ చేసిన హేమలత తాడేపల్లి గారు స్వరూప గారు కుషాన్ పీయూష్ బాబు గారికి శ్రీదేవి శ్రీ గారికి జ్యోతిర్మయి క్రియేషన్స్ ఆదిలక్ష్మి గారికి శ్రవంతి గారికి కల్వ గీత గారికి సబ్కా హనుమాన్ గారికి అండ్ అలాగే సిరి గారికి అనంతుల ప్రసన్న గారికి మీనాక్షి గారికి హైమా గారికి అను గారికి అండ్ సుధా గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలాగే విన్ అయిన సిరి గారికి అనంతుల ప్రసన్న గారికి మీనాక్షి గారికి హైమా గారికి అను గారికి సుధా గారికి కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఇలాగే మీ కామెంట్స్ని మాకు చక్కగా తెలియచేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు మంచి మంచి గివ్ అవేస్ ఉంటూ ఉంటాయి ఆ గివ్ అవేస్ కూడా మీరు చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది అనమాట ఐడియా వస్తుంది సో కామెంట్స్కి ఎలా ఏం విన్ అవుతారు ఏంటి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాము మరీ బ్లాగ్లోకి వచ్చేసాము కదా మరి ఇక్కడ మా ఎనిమిది మంది ఫ్రెండ్స్లో ఐదుగురు మాత్రమే కనిపిస్తున్నాం కదా మిగిలిన ముగ్గురు మాకు హ్యాండ్ ఇచ్చారనమాట టైంకి రాలేకపోయారు సో మేము ఐదుగురం కలిసి యాక్చువల్గా చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము సో ఆ ప్లాన్ కాస్త నేను కార్ ఎక్కాక మా వాళ్ళు విజయవాడ వైపు తీసుకెళ్లిపోయారు అనమాట ఆల్ ఆఫ్ ఎ సడన్ విజయవాడ వైపు ఎందుకు తీసుకెళ్ళారా అని నేను ఫుల్ టెన్షన్ అనమాట ఎందుకంటే అంటే నేను జనరల్గా అంతంత దూరం ఎక్కువ వెళ్ళాను అనమాట అండ్ లైక్ ఏంటంటే అది ఎందుకు వెళ్ళను ఏంటనేది తర్వాత చెప్తాను సో నాకు ఓకే సో కొంచెం దూరం వెళ్ళాక మా రేణు నేను శ్రీదేవి అండ్ సత్యమ్మ కిరణ్ చక్కగా చల్లగా చెప్పారనమాట ఏంటి అంటే మే మనము చిలుకూరు వెళ్ళట్లేదు ఇంకెక్కడికి వెళ్ళట్లేదు సో ఎర్రవరం వెళ్తున్నాము అనేసి ఎర్రవరం ఎక్కడరా బాబు అని అంటే ఎర్రవరం ఖమ్మంకి దగ్గరలో కోదాడ దగ్గర ఉందంట నాకు తెలీదండి ఇవన్నీ సో నేను ఎర్రవరంలో ఏముంది అసలు అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే మా వాళ్ళు చెప్పారు అక్కడ ఉగ్ర బాల నరసింహస్వామి క్షేత్రం ఏదో వెలిసింది అనేసి సో అక్కడ చూడ్డానికి వెళ్తున్నాం అది అనుకోకుండా అని చెప్పేసి ప్లాన్ మార్చారనమాట సో కొంచెం సేపు అయితే నేను మూడో ఫ్లో అయిపోయాను అంత దూరం వెళ్ళి రావడము అని అనిపించింది ఎందుకనంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడనని కాదు వెళ్తాను బట్ ఏంటంటే దేవుడు మనసులో కూడా చాలా ప్రశాంతంగా మొక్కుకోవచ్చు మనం ఎక్కడున్నా కానీ బట్ ఆ ఎర్రవరం అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జనాలు ఏ ఎంత రష్గా ఉందంటే విపరీతంగా ఉందన్నమాట ఆ రష్లో వెళ్ళి తన్నుకుంటూ తోసుకుంటూ అలా బాధపడుతూ వెళ్ళి దేవుణ్ణి ఎలా మొక్కుతాము ఎంత ప్రశాంతంగా ఉంటుందా మనసు అని నా డౌట్ అనమాట సో అందుకనే నేను అపోజ్ చేస్తాను అంత రష్ల్లో వాటిల్లో నేను అంత దూరం కూడా వెళ్ళాను అనమాట సో అందుకని నేనే హ్యాపీగా మనసులో చక్కగా దేవుడికి ప్రశాంతంగా మొక్కుకున్న చాలు అని నేను నమ్ముతాను సో మరి మీరేమంటారు సో ఇదండి మా వాళ్ళు అయితే నన్ను ఎర్రవరం తీసుకుని వెళ్ళిపోయారు ఎర్రవరం వెళ్తూ వెళ్తూ దారిలో సరే చాలా దూరం ఉంది కదా ఒక టూ త్రీ అవర్స్ జర్నీ అని చెప్పేసి అంటే ఇంకా అందరం కబుర్లు చెప్పుకుంటూ మా సత్యమ్మ తెచ్చిన ఓడప్పలు అప్పలనమాట సొరకాయ అప్పలు అవి తినేసి ఫుల్గా అండ్ మంచిగా మంచిగా నేను కిరణ్ అయితే హాయిగా కాసేపు నిద్రపోయామన్నమాట ఎందుకంటే మార్నింగ్ పొద్దున్న పొద్దున్నే లేపి లాక్కి వెళ్ళిపోయారు మా వాళ్ళు సో అది అలా వెళ్తూ వెళుతూ ఉంటే మధ్యలో ఆకలేసి శ్రీదేవి రేణు వీళ్ళు చూడండి చక్కగా టిఫిన్ చేస్తున్నారు మమ్మల్ని చేయమన్నారు కానీ ఇంకా జర్నీలో నాకు అంత ఇష్టం ఉండదు అనమాట తినడము సో అందుకని నేను తినలేదు నేను కిరణ్ కారులోనే ఉండిపోయాము సో అలాగా మా జర్నీ మెల్లిమెల్లిగా అలా ఇంకెంత దూరం ఇంకెంత దూరం ఎంతెంత దూరం అన్నట్టుగా నేను అడుగుతూ ఉండడం వాళ్ళు తీసుకెళ్ళడం నన్ను అలాగా ఆఖరికి కబుర్లు చెప్పుకుంటూ 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 అలాగా ఎర్రవరం చేరుకున్నాం అన్నమాట సో ఇక్కడ ఎర్రవరం అక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి ఉన్నారు అని చెప్తున్నారే కానీ నాకైతే అంత నమ్మకం లేదండి యాక్చువల్గా ఏంటంటే నేను తొందరగా స్వాముల్ని భక్తు బాబాల్ని నేను నమ్మను మూఢంగా నమ్మడం అంటారు చూడండి అలాంటివి నాకు ఇష్టం ఉండదన్నమాట సో అందుకే నేను అక్కడికి వెళ్ళడానికి కూడా అంత ఇష్టపడలేదు బట్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒకటే రేణు వీళ్ళంతా ఓ వెళ్దాం వెళ్దామని అట్లా బలవంతంగా తీసుకెళ్ళారు కాబట్టి వెళ్ళాను తప్పితే లేకపోతే నాకు అసలు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు లేదు అక్కడికి వెళ్ళడానికి సో ఎలాగైతే ఏంటి లాస్ట్కి ఏదో అష్ట కష్టాలు పడిపోయి అక్కడికి వెళ్ళాము సో అక్కడికి తీరా అక్కడ వెళ్ళాకైతే విపరీతమైన రష్ ఈ రష్ అంతా మీరు చూస్తూనే ఉన్నారు మైకుల్లో అయితే జనాలు ఎంతమంది అంటే మూఢంగా స్వామి ఉన్నాడు అని నమ్మేసి డబ్బులు ఇచ్చేయడము అక్కడ గుడి కట్టించడానికి ఐదు వేలు పదివేలు రెండు వేలు అలా డొనేషన్స్ ఇస్తూనే ఉన్నారు నిజానికి అసలు ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే మాత్రం ఒక్క పైసా తీయరు కానీ పక్కనే అర్ధరాత్రి ఒక రాయి పెట్టి దానికి బొట్టు అవి పెట్టేసి దేవుడు వెలిసాడు అంటే మాత్రం ఎంత మూఢంగా పిచ్చిగా భక్తుల్లాగా వచ్చేసి జనాలంతా కూడా నమ్ముతారో నాకు అర్థం కాలేదు సో ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే అది ఎంతవరకు నిజము ఏంటి అనేది అయితే నాకు తెలీదు సో సో అందుకే నేను కూడా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించకనే కొంచెం దూరం నుంచే దండం పెట్టేసుకున్నాను అండ్ దట్టు ఆ రష్లో వెళ్ళడము లోపలికి అది అంతా కూడా నాకు అంత ఇష్టం లేదనమాట సో దేవుణ్ణి మంచిగా మనసుతో ప్రశాంతంగా మొక్కాలి కానీ ఈ బాబాలు స్వాములు ఇలాంటి వాళ్ళని నమ్మడం అనేది అస్సలు మంచిది కాదు సో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది కూడా అదే అనమాట ఎర్రవరం అంటూ నేను నా ఫ్రెండ్స్ ఫోర్స్ తోటి వెళ్ళానే కానీ నిజానికి ఇలాంటి ప్లేసెస్ దేవుడు వెలిసాడు అని లేదా ఎవరో వాక్కు చెప్పారు అని చెప్పి ఇలాంటివన్నీ చెప్పడం వల్ల జనాల్ని మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం అనమాట సో అందుకే ఇలాంటివి తొందరగా నమ్మద్దు నమ్మకండి దేవుడు ఎక్కడున్నా కనిపిస్తూ ఉంటాడు చక్కగా మీ మనసులోనే ఉంటాడు మీరు ఎవరికైతే మంచి చేస్తూ ఉంటారో మీ మంచిలోనే దేవుడు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటివన్నీ నమ్మకండి సో ఆ రోజు వెదర్ అయితే చాలా చాలా బాగుందండి చాలా బాగుంటుంది అని అనుకున్నాము బట్ మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి వెదర్ ఏ టైప్లో అయిపోయిందో నేను చెప్తాను మీకు సో అలాగా మేము కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట సో చూస్తున్నారా చుట్టూ అయితే చాలా భయంకరంగా రష్ ఉంది ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో వచ్చిన జనాలంతా కూడా కార్లు బస్సులు ఆటోలు వేసుకుని చాలామంది వచ్చారనమాట చాలా ఓవర్ రష్ ఉంది సో కరెక్ట్గా మేము కా దిగే టైంకి వెదర్ కంప్లీట్గా మారిపోయి హెవీ రెయిన్ అనమాట ఒకేసారి డబ్బా వానంతా పడిపోయింది మొత్తం తడిసిపోయాము మేమైతే అండ్ కొండ ఎక్కి కొంచెము నరసింహస్వామి దర్శనం చేసుకోవాలట సో అక్కడ వెళ్ళే టైంకి మేము కంప్లీట్గా లిటరల్గా అనమాట అండ్ రష్ అయితే ఏ రేంజ్లో ఉందంటే మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది అంత జనం అనమాట ఇసుక ఇస్తే రాలినంత జనము ప్లస్ కింద కంకర అండ్ గాజు ముక్కలు అసలు మామూలుగా లేదనమాట దేవుడు ఏదో పరీక్ష పెట్టినట్టు అయింది ఆ రోజు సో నేనైతే ఇంకా లోపల వరకు వెళ్ళలేకపోయాను అండ్ దేవుడి దర్శనం కూడా అవ్వలేదు నాకు సమంగా బట్ మా వాళ్ళు మాత్రం ఆ వానలోనే అలా తడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసారు నేనైతే దూరం నుంచే చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చేసానండి ఆ రష్ చూస్తే నాకు చాలా భయమేసింది అండ్ సో మీకు వీడియోలో చూస్తున్నారు కదా

ファンの方がいいです。

ఇక్కడ విశేషం ఏంటి నేను చెప్పాలి అంటే స్పెషల్గా చెప్పకర్లేదు చాలా చాలా మంది వీడియోలు తీస్తున్నారు సో చాలా మంది స్వస్థమై ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎర్రవరం బాల నృసింహి చాలామంది చాలా సో అవి చూసి మీకే అర్థమైపోతుంది అందులో ఎంత రుజం ఎంత ఏంటి అనేది మనకు తెలియదు బట్ దేవుణ్ణి చాలా మంది నమ్ముతాము మన హిందుత్వం మీద నమ్మకం ఎక్కువ కాబట్టి మనకి సో దేవుణ్ణి ఏదో ఒక రూపం అలా కొలుస్తామన్నమాట సో చక్కగా అక్కడైతే చూస్తున్నారు కదా అరషి విధంగా ఉంది ఏంటి అనేది సో మేము అక్కడ చేసుకొని చుట్టూ కాస్త వీడియో తీసి వాన తగ్గిపోయాక వీడియో అది తీసాను అనమాట మీ అందరి కోసము అండ్ తర్వాత అక్కడ అందరూ తొట్లు కడుతున్నారు మొక్కుకుని అనుకున్నది తొట్టు కట్టి మొక్కుకుంటే కనుక తప్పకుండా అనుకున్నవి నెరవేరుతాయి అనేసి నమ్ముతారట దర్శనం మధ్య చేశాక మళ్ళీ ఎక్కడ బాగా పడుతుందాకపోతారు అదే ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు చూసావా ఎట్లా తీసుకుంటున్నారు పైసలు ఒక్కొక్కరి దగ్గర అదే మళ్ళీ ఎవడైనా అసలు బాగోనాడికి ఆడికి చెయ్యమంటే మాత్రం ఒక పైసే తీయరు సో బయలుదేరే టైంలో మా వాళ్ళు మొదలు పెట్టారబ్బా ఏంటి అంటే మట్టపల్లి వెళ్దాము మేళ్ళ చెరువు వెళ్దాము ఇంకెక్కడికో వెళ్దాము అని అందరూ ఇంకా నన్ను దూరం వెళ్ళనని మా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నన్ను సతాయిస్తూ ఉన్నాను అనమాట సో ఏది కుదరలేదు లాస్ట్కి మేము అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఆన్ వేలో ఉన్న మరకతమణి అమ్మవారి గుడికి చక్కగా వెళ్ళిపోయామనమాట అయితే చాలా చాలా గా ఉందండి ఆ వీడియో నేను మీకు మరొక వ్లాగ్లో చూపిస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి మన వామం తెలుగు యూట్యూబ్ ఛానల్ని అండ్ ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది ఏంటి అనేది అండ్ మీకు ఎర్రవరం గురించి తెలుసా తెలిస్తే మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు ఏమున్నా కానీ అలాగే